రాష్ట్ర అభివృద్ధికి సాయశక్తిగా కృషి చేసే ముఖ్యమంత్రిని మీరు ఈ ఎన్నికల్లో మీరు గెలిపించగలిగితే రాష్ట్రం 2022కి భారతదేశంలో మూడు అగ్ర గ్రామీణ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా, 2029కి నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా, 2050కి మనకి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ పొందుండాలి. ఆ విజన్తో మనం పనిచేస్తున్నాం. నేను మీకు అభివృద్ధి చేస్తాను, మీకు నేను మాట్లాడుతున్నాను. సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకెళ్తాం. ఇక్కడ అశోక్ రెడ్డి గారు, నేను కలిసి మీ ఇద్దరు నియోజకవర్గం అన్ని గ్రామాలు ఒక యూనిఫామ్ గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పెట్టి మొత్తం 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాం. దానికి మీరందరూ సహకరిస్తారా లేదా? సహకరిస్తామంటే మీరందరూ అక్షరాలు పెట్టి చప్పట్లు కొట్టి సైకిల్ గుర్తు కొట్టేసి మా ఇద్దరు గెలిపించాలని మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం, దీనికి వేలాది మంది ఈరోజు ప్రజానీకం కానీ కార్యకర్తలు పాల్గొన్నారంటే ఇది ఈ పొజిషన్ చూస్తే ఈరోజు మహిళా ప్రపంచం పసుపు కుంకుకి అందించాం. దగ్గర దగ్గర 95 లక్షల మందికి ఇచ్చాం, 9,910 కోట్లు ఇచ్చాం. అట్లనే పెన్షన్లు దగ్గర దగ్గర 50 లక్షల మందికి ఇచ్చాం. 2,000 చేసాం, 3,000 చేసాం. దాని వల్ల 3,000 చేయబోతున్నాం. 3,000 చేస్తే ఎవరికి ఇబ్బందులు ఉండవు. హౌసింగ్ ఇస్తున్నాం, అపార్ట్మెంట్ ఇస్తున్నాం, కిలో 1,000 రూపాయలకి ఇస్తున్నాం. అన్నపూర్ణ సుఖీభవ కింద 15,000 రైతుకి ఇస్తున్నాం. ఈ విధంగా రైతు ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆదుకుంటున్నాం. అన్ని విధాలుగా కూడా మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాం. ఈ కష్టపడి రాత్రిపూట పనిచేస్తున్నాం. కేబినెట్ మంత్రిగా రోజు మేము పనిగానే ఎంతో కష్టపడుతున్నాం. మీరు ఆలోచించాలి. జిల్లాను అభివృద్ధి చేశాం. రామాయపట్నం సీపోర్ట్ తీసుకొచ్చాం. ఏషియన్ పేపర్ మిల్ పన్న 24,500 కోట్ల పెట్టుబడితో అట్లానే జిందాల్ యూనిట్ ఒకటి తీసుకొచ్చాం. AAA తీసుకొచ్చాం. కానీ దగ్గర ప్రకాశం ఇంజనీరింగ్, ప్రకాశం యూనివర్సిటీ తీసుకొచ్చాం. మైనింగ్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. దానికొండ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చాం. రోడ్లు అభివృద్ధి చేశాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి మీరు సహకరించాలి, బాధ్యత తీసుకోండి. ఇది ఒక మహిళా ప్రపంచం. మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు వేలాది మంది మహిళలు మా అన్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి మేము చేస్తాం. ఈ ప్రపంచంతో ఈ ప్రభుత్వం అధికారంలో రావటం ఖాయం. రేపు 175 సీట్లకి 150 సీట్లు గెలుచుకోబోతున్నాం. పార్లమెంట్ 25కి 22 సీట్లు గెలవబోతున్నాం. మీరందరూ కూడా సహకరించండి. మీరు సహకరించి రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి గారికి మీరు ఆశీస్సులు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా ఖమ్మం ప్రజానీకానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.
ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి పెద్ద సిద్ధారామారావు గారికి, అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేతం శ్రీనివాసులు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు రావూరి జనార్దన్ రావు గారికి, ఖమ్మం మాజీ జెడ్పీటీసీ సభ్యులు వేల్పూల రాధాకృష్ణ గారికి, అలాగే ఖమ్మం ఎంపీటీసీ సభ్యులు హనీస్ అహ్మద్ గారికి, కొత్తపల్లి వెంకటేశ్వర్లు గారికి, చిక్కుడు రోసయ్య గారికి, అలాగే చేస్తా ఉన్నాను. అలాగే తెలుగు యువత సాధిక్కు, మిగతా మన తెలుగు యువతకి, సిబిఎన్ ఆర్మీ వారికి, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తి నమస్సుమాజలని తెలియజేస్తా ఉన్నాను. మనకి ఆదాయం లేనటువంటి రాష్ట్రాన్ని 16,000 కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని మనకు అందించడం జరిగింది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు తనకున్నటువంటి అనుభవంతో ఈ రాష్ట్రంలో గతంలో ఇంతకు ముందు ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధిని, అందించినటువంటి సంక్షేమాన్ని మనకు అందించి ఈరోజు పేదల ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు సంక్షేమ పథకాల విషయానికే వస్తే 200 రూపాయల పెన్షన్, ఆ రోజు ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఆ రోజు 200 ఇస్తేనే చాలా సంబరపడిపోయారు. ఇచ్చిన ప్రభుత్వ వితంతు సోదరి మళ్ళకి, వికలాంగ సోదర సోదరి మళ్ళకి, డప్పు కళాకారులకి, చర్మకారులకి భరోసానిచ్చాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనందరి ఆశీర్వాదంతో రేపు తెలుగుదేశం ప్రభుత్వం మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెను వెంటనే ఈ 2,000 ని 3,000 రూపాయలు పెన్షన్ చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఇదే కాదు, ఈరోజు డ్వాక్రా అక్క చెల్లింపులకి ఈరోజు ఒక రాష్ట్రంలో పెద్దన్నయ్యగా ఒక్కొక్క డ్వాక్రా అక్క చెల్లింపుకి పసుపు కుంకుమ కింద పుట్టినింటి వారు మెట్టినింటికి పోయిన తర్వాత పుట్టినింటి లాంఛన ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా రాష్ట్రంలో ఉన్న కోటి మంది డ్వాక్ర అక్క చెల్లెమ్మలందరికీ పెద్దన్నయ్యగా పుట్టినింటి లాంఛనాల కింద ఒక్కొక్క ఆడబిడ్డకి 10,000 రూపాయలు అందించడం జరిగింది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం మనందరి ఆశీర్వాదంతో ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం డ్వాక్రా గ్రూపులకి 100,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు అక్క చెల్లెమ్మలకని తెలియజేస్తా ఉన్నాను నేను. ఇదే కాదు, ఈరోజు రైతులకు సంబంధించి ఒకవైపు రుణమాఫీ, రెండవ వైపు ఏమో పంట నష్ట పరిహారం, మూడవ వైపు ఏమో రైతులకు సంబంధించి ఎరువులు, ట్రాక్టర్లు, విత్తనాలు సబ్సిడీ మీద అందించారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, ఎన్ని చేసినా రైతులకు తక్కువే అని చెప్పి ఆలోచన చేసి అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి 9,000 ఈరోజు అందిస్తూ ఇప్పటికే 4,000 రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మిగిలిన 5,000 రేపు జూన్ 1వ తారీఖు నాడు వారి ఖాతాలో జమ చేయబోతా ఉన్నారు. ఇదే కాదు, కౌలు రైతులకి ఇంతకు ముందు ఎవరు కూడా గుత్తకు తీసుకున్న రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు గుత్తలకు తీసుకున్న రైతులకు కూడా 17,000 రూపాయలు 2 విడతల్లో అందిస్తూ వారికి కూడా అండగా దండగా నిలబడ్డాడు. ఈ విధంగా రైతులకు ఇంత పెద్ద ఎత్తున మేలు చేసిన ప్రభుత్వం ఇంతకు ముందు ఎన్నడూ లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కపిలకి 5,00,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేశారు, కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ప్రమాదంలో అకాల మరణం చెందితే ఆ మిగిలిన జీవించిన కుటుంబ సభ్యులకి ఈ 5,00,000 రూపాయలు సరిపోవట్లేదని ఆలోచన చేసి రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెను వెంటనే ఈ 5,00,000 రూపాయలని 10,00,000 రూపాయలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఇదే కాదు, ఆరోగ్యశ్రీకి పేదవాడి ఆరోగ్యానికి అంది సేవ అందించేటువంటి ఆరోగ్యశ్రీకి 2,50,000 రూపాయలు ఈరోజు అందించడం జరుగుతుంది. రేపటి రోజు 5,00,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే పేదవాడి యొక్క ఆరోగ్యం కోసం ఈ 5,00,000 రూపాయలు కూడా కొన్ని చెప్పులకి సరిపోదు, దానికోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా
ఈ రోజు దప్పుడని నిర్చడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో దాదాపు 2200 మందికి 16 కోట్ల రూపాయలకి డబ్బుని పేదవారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బుని నేను తెప్పించడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు మనకి మన ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే కానీ ఈ ప్రాంత రైతులకి మనము సాగునీరు అందదు. రేపటి రోజు మన ప్రభుత్వం ఏర్పడినటువంటి వెను వెంటనే 1 సంవత్సర కాలంలో వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా నియోజకవర్గానికి సాగునీరు అందించబోతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, ఎగువ ప్రాంతాలకి ఏదైతే మనకు అర్థగూడి మండలం ఉందో లేదా ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రైతుల తరపున నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, సార్ మాది మెట్ట ప్రాంతం, మీరు మా ప్రాంత రైతులకు బాగా మేలు చేయాలని అడిగినటువంటి మీదుగా ఒకటే హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మీకు వేలగొండ జిల్లాలు వచ్చిన వెంటనే మెట్ట ప్రాంత రైతులకి మనం లిఫ్ట్ల ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందిద్దామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నేను. ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి మనం గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నాం. ఈ అభివృద్ధిని నేను గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారి ద్వారా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయాం. అడిగినట్టు వెంటనే సార్ చెప్పినటువంటి వెంటనే ముఖ్యమంత్రి గారు 1300 కోట్ల రూపాయల నిధులని మన నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. కేతన్ శ్రీనివాసుల్ని పార్టీ అధ్యక్షులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరడం జరుగుతూ ఉంది. కేతన్ శ్రీనివాసులు పైకి అభివృద్ధికి పెద్ద ఎత్తున మనం చేర్చుకోవడం జరిగిందని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉంది. ఈ త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈరోజు మన నియోజకవర్గానికి 440 కోట్ల రూపాయల నిధులని ముఖ్యమంత్రి గారు సిద్ధా రాఘవరావు గారు గౌరవ మంత్రి ద్వారా ఈరోజు ప్రతి గ్రామానికి కాదు ప్రతి ఇంటికి మనం ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు పైపులు కూడా ప్రతి చోట దించుతూ ఉన్నారు. ఇదే విధంగా మనకు కృష్ణా జిల్లాలో ఫిల్టర్ చేసినటువంటి నీటిని మనం అందించబోతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఈరోజు అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు ఒక మంచి వ్యక్తి రాష్ట్ర మంత్రిగా 5 సంవత్సరాలు ఎటువంటి మంచ లేకుండా అందరినీ కలుపుకొని పోతూ ఈరోజు మృదు స్వభావిగా ఒక మంచి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి మన గౌరవనీయుల పూర్చిలో సిద్ధా రాఘవరావు గారు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మనకు పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దర్శి నియోజకవర్గం గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో దాదాపు 3600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. మరలా మంత్రి గారు అక్కడే నిలబడాలని ఆశించారు, కానీ ముఖ్యమంత్రి గారు ఆయనని ఒకటే ఒక విషయం చెప్పారు, ఈరోజు పార్లమెంటుకి మీరు నిలబడవలసినటువంటి అవసరం వచ్చి మీరు వెంటనే నిలబడండి, మీకున్నటువంటి మంచి పేరు, మీరు తప్పక నిలబడితే గెలుస్తారు అని చెప్పిన వెంటనే దర్శి నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానాన్ని వారికి నచ్చ చెప్పి ఈరోజు ఒంగోలు పార్లమెంట్కి నిలబడటం జరిగింది. ఈరోజు దర్శి నియోజకవర్గ ప్రజలు చాలా బాధపడుతున్నారు, కానీ మిగిలిన 6 నియోజకవర్గాల ప్రజలు సిద్ధా రాఘవరావు గారు ఎంపీ అభ్యర్థిగా వచ్చారన్న వెంటనే చాలా సంతోషపడ్డారు. దానికి కారణం పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన మంచితనం ద్వారా ఖచ్చితంగా మన పార్లమెంటుని గెలుచుకోబోతున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అలాగే శాసనసభకి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఎంపిక చేశారు. ఈరోజు నియోజకవర్గానికి అభివృద్ధి చేశాం. ఈరోజు అన్ని విధాలుగా మనం ముందుకు తీసుకుని పోయాం. మనం మీరందరూ కూడా అటు పార్లమెంట్ అభ్యర్థి అయిన ప్రతర్ సిద్ధా రాఘవరావు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నాకు మీరు 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి మమ్మల్ని ఇద్దరిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించవలసిందిగా మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.
చేశారు. ఇప్పుడు గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, రాష్ట్ర మంత్రి వర్యులు, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సిద్ధా రఘారావు గారిని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమం ఆక్రమించి చేసిన క్రమం ప్రజానీకానికి, మహిళలు, ప్రెస్ మీడియా అందరూ వీరు దారి పొడుగుతా అఖండ స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మీరు ఆలోచించాలి, నేనెవరో మీకు తెలుసా? నేను దేనికి ఎమ్మెల్యేగా కుదుర్కొని ఈరోజు ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను, ఒంగోలు పార్లమెంట్ నేను పోటీ చేస్తున్నానంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ మినిట్ లో వారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయను అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు మీరు రంగంలో దిగాలి, మీరైతే డీటైన వ్యక్తి, మీరు మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు, మీరు ఒక మానవత్వం, మీలో మంచితనం, మంచి గుణం, మీరు రావాలని చెప్పడంతో నేను బదిలో దిగటం జరిగింది. అందువల్ల మీ అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, మీరందరూ రెడ్డి గారిని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్ని విషయాలు కూడా అభివృద్ధి గురించి మీ యొక్క గిరిజనుల నియోజకవర్గ అభివృద్ధి కానీ, అట్లానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అన్ని కూడా అశోక్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మనకి 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 ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దగ్గర దగ్గర 16,500 కోట్ల నోటు బడ్జెట్ ఉన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, సర్వీస్ లో కానీ ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం అభివృద్ధి చేశాం. రైతు రుణమాఫీ చేశాం, డాక్రా రుణమాఫీ చేశాం, వైద్య రంగంలో ప్రస్థానం ఏర్పాటు చేసి డైరెక్ట్ గా అంత్యక్రియ చేసే అవకాశం కల్పించాం. ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చనిపోయి పిల్లలకు 40,000, బీసీలకు 35,000, 95 లక్షల మంది మహిళలకు 9,500 కోట్లు కుటుంబంగా నిలబడి రేపు మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి మహిళలు ఎంత ఉంటారని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు 1,000 రూపాయలు చేసాం, 15,000 నుండి 3,000 చేసాం, 1,000 రూపాయలు పెన్షన్లు, రేషన్ కార్డులు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లేని రుణాలు, అట్లనే వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా ఆదుకుంటున్నాం. అనేక రకాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలన ప్రజలకు ఇచ్చి భారతదేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రాన్ని చూసి ఆదర్శంగా పక్క రాష్ట్రాలు కూడా చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా బ్రహ్మానంద జాతీయ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు మనం చేయకపోతే ఇక 20-30 సంవత్సరాలు కూడా పూర్తి కాదు. అటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో రాష్ట్రమే ఈ రోజు షెడ్యూల్ 9 కూడా ఈ రోజు తిట్టు లేదు, మీటింగ్ లేవు, మనకి ఇచ్చే బాధ్యత లేదు. అటువంటి రాష్ట్రాన్ని మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మనకి అభివృద్ధికి సహకరించడం, ముఖ్యమంత్రి గారి మీద ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, అసెంబ్లీకి రారు, ప్రజల సమస్యలు పట్టారు, జీతాలైతే తీసుకుంటారు. అదే కాదు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ, కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఒకటే రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితి వస్తుంది. డైలీ మీరు పేపర్లో చూస్తున్నారు, దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాష్ట్రం మరణానికి పాలు పెట్టే అవకాశం ఉంది. చిన్నపిల్ల ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించాలంటే దానికి నాయకత్వ లక్షణం ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని, మళ్ళీ అవకాశం యూనివర్సిటీ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఈ రోజు మీకు వచ్చే రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఆరోగ్య మంత్రిగా నేను ఇచ్చిన రోడ్లు అని కూడా మీకు సభాపతిగా తెలియపరుస్తున్నాను. అదే విధంగా మీరు ఆలోచించండి, నేను దర్శన మీదేగా మంత్రి, రాష్ట్ర మంత్రిగా దర్శన 3,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేకప్ చేశాం. అటువంటి అభివృద్ధి నేను కూడా ఈ 6 నియోజకవర్గాలు తయారు చేస్తాను. నాకు ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశం, భగవంతుడు మీకోసం నన్ను ఇక్కడ పంపించారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎడగబడిన ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. నాకు 2 ఆలోచన లేదు,
నేను ఒక మానవ సేవ పదివందిగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో పనిచేస్తున్నాను. అందువల్ల మీ అందరూ కూడా డెఫినెట్ గా నేను ఈ పల్లెలన్నీ కూడా పట్టణాల వాతావరణం తీసుకొస్తాను. తప్పకుండా మీ అశోక్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి నేను 100 కోట్ల నిధులు తెద్దాం. ఎనకపడిన ప్రాంతాన్ని అభివృద్ధి ఈ వెలుగొండ ప్రాజెక్టు కూడా ఈ స్కీమ్ కింద 442 కోట్లు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. నేను మీ అందరు కూడా ఒకటే కోరుతున్నాను, మీకు అందరికి అందుబాటులో ఉంటాం. మా ఎంపీ కార్యాలయం ఒకటి గిరిజనంలో ఓపెన్ చేస్తాం, స్టాఫ్ పెడతాం, పిఎం పెడతాం, మేము అందుబాటులోకి వస్తాం. మీ అందరు కూడా పనులు వేగవంతంగా చేస్తాం. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. లోగా ఉన్న వ్యక్తులు, లోగా పాలకులు ఇటువంటి పనులు చేయాల, అభివృద్ధి చేయలేదు. మీ అందరు కూడా కోరుతున్నాను, మనకు కుల రాజకీయాలు వద్దండి. కులాలతో మనం సాగించేది లేదు. అభివృద్ధి చేసే వ్యక్తికి, మంచి వ్యక్తికి పట్టం కట్టండి, గ్రామాలు అభివృద్ధి చేయండి, గ్రామాల్లో గొడవలు వద్దండి. నేను 5 సంవత్సరాలు దక్షిణలో ఎమ్మెల్యే ఉంటే నేను పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆదేశించాను, ఎక్కడ కేసులు ఉండద్దు, మనకు ఓపి వెళ్ళిపోయినా బాధ లేదు, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టద్దు, ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేయండి. అంతేగాని మీరు ఇబ్బంది పెట్టి ఇంట్లో ఆడవాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు. ఉద్దేశంతో నేను శాంతియుతంగా 5 సంవత్సరాలు నేను ఒక మంత్రిగా దర్శనంగా పనిచేశాను. అదేవిధంగా భవిష్యత్తులో ఈ 6 నియోజకవర్గాల్లో కూడా నేను ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా మీకు సభాపక్షంగా నేను హామీ ఇస్తున్నాను. అదే కాదు, మీకు అవసరమైతే ఏదైనా పేదల మధ్యతరగత కుటుంబాలు ఉంటే అవసరమైతే 1 రూపాయి నాకంపులైనా ఇచ్చి మీ అందరూ కూడా ఆదుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా సభాపక్షంగా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కోరుకునేది ఉంటే రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రం ముందుకెళ్ళాలి. ఈ అన్నిటి కూడా మీరు కూడా ఆలోచించాలి. మీరు కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. మాలాంటి ఇద్దరు వ్యక్తులను మీరు ఎన్నుకుంటే ముఖ్యమంత్రిగా బాబు గారు బాధ్యత తీసుకుంటారు. ఈ రాష్ట్రం ఒక ట్రాక్లో ముందుకు పోతుంది. అటువంటప్పుడు మీరు అందరూ కూడా సహకరించాలి. అందువల్లే మీ అందరిని కూడా నేను కోరుతున్నాను, మీరు ఒక్క ఓటు వేసేది. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాం. నేను మాటలు చెప్పి చేసే వ్యక్తులను తప్ప మాటలు చెప్పి మీకు పనులు చేయకుండా వెళ్ళిపోయే వ్యక్తులం కాదు. మేము జిల్లాకు సంబంధించిన వ్యక్తులం. మీరు ఒకటి అర్థం చేసుకోండి, 5 సంవత్సరాల నుంచి జిల్లాని ఎట్లా ప్రశాంత వాతావరణం నడిపించాం, రాబోయే రోజుల్లో కూడా ప్రకాశం జిల్లాలో అదే పందాలు ఉంది కదా. అయితే మీ అందరూ కూడా ఇక్కడ చేసిన ప్రజానీకాన్ని కానీ, మహిళలు కానీ, యూత్ కానీ నేను అందరూ ఒకటే కోరుతున్నాను, ఒక ఆలోచనతో ఒక పద్ధతితో ఆలోచించే నిర్ణయం తీసుకొని అశోక్ రెడ్డి గారిని నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారా, గెలిపించి మీ అన్ని విధాలుగా కూడా మేము మీ మనం తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఒకటి. ఈ ప్రాంతాల్లో ఉన్న రామాయణ పట్టు ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన పొరపాటుకి డెఫినెట్గా మీ అందరూ కూడా నేను అవన్నీ కూడా మొత్తం చెకప్ చేసి రైతులను అందుకుంటానని కూడా సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను.